ఈరోజు దేశంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చీడపీడ సమస్యల వల్ల ఏటికి ఏడు దిగుబడి తగ్గుతుంది. దానికి తోడు సాగు ఖర్చులు పెరిగిపోవటం వల్ల పత్తి పండించటమే భారంగా ఉంది. ఆదాయంలో దాదాపు 25% పత్తి తీయడానికే పోతుంటే ఇంకా లాభమే మిగులుతుంది? చేత్తో పత్తి తీయడం వల్ల వెంట్రుకలు, తాళ్ళు, ప్లాస్టిక్ దారాలు లాంటి వ్యర్థ పదార్థాల చేరికతో స్పిన్నింగ్ జిన్నింగ్ మిల్లుల్లో చాలా సమస్యలు వస్తున్నాయి. దాంతో మన పత్తికి దేశీయ విదేశీ మార్కెట్లలో ధర తక్కువగా పలుకుతుంది. దీనివల్ల పత్తి రైతులు, వర్తకులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వీటికి పరిష్కారం లేదా? ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా మీ సమస్యలన్నింటికి నేను చూపించే పరిష్కారం నూజివీడు సీడ్స్ వారి రాజా పత్తి విత్తనాలు. అవును, ఈ హైబ్రిడ్ మొక్కలు దృఢంగా, నిటారుగా పెరగడం, తక్కువ ఆకులు, ఎక్కువ సంఖ్యలో పెద్ద కాయలు ఉండడం, మొక్కలలో కింది పక్క కొమ్మలు లేకపోవడం, ఈ లక్షణాలన్నింటి వల్ల నూజివీడు సీడ్స్ వారి రాజా పత్తి విత్తనాలు ఆధునిక అత్యధిక సాంద్రత పద్ధతికి చాలా అనుకూలమైనవి. ఇతర రకాల్లో పత్తిని 4 నుండి 5 సార్లు తీయవలసి వస్తే రాజా విత్తనాలు వాడిన పంటలో పత్తిని కేవలం 2 నుంచి 3 సార్లలో తీసేయవచ్చు. మొదటి పత్తి తీతలోనే ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు. దానివల్ల మళ్లీ మళ్లీ కూలీలు సమకూర్చుకునే సమస్యని అధిగమించవచ్చు. అంతేకాకుండా రాజా పత్తి విత్తనాలతో వేసిన పంటని మెషిన్ల సహాయంతో కూడా తీయవచ్చు. మెషిన్లతో పత్తిని తీయడం వల్ల వెంట్రుకలు, తాళ్లు, ప్లాస్టిక్ దారాలు, ఇతర వ్యర్థ పదార్థాల చేరిక గణనీయంగా తగ్గి పత్తి నాణ్యత పెరుగుతుంది. నాణ్యమైన పత్తి చేను నుండి నేరుగా మిల్లులకు చేరుకోవడం వల్ల జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అధిక ధర పలుకుతుంది. రాజా హైబ్రిడ్ లో పత్తి కాయలు పెద్దగా ఉండి బరువు ఎక్కువగా తూగుతాయి. కాయ పగిలిన తర్వాత బాగా విచ్చుకొని పత్తి తీయడం సులభం అవుతుంది. రాజా హైబ్రిడ్ బెట్టను తట్టుకుంటుంది, అధిక వర్షాలను తట్టుకుంటుంది. కాబట్టి అన్ని ప్రాంతాల్లోనూ, వివిధ పరిస్థితుల్లోనూ దీన్ని సాగు చేయవచ్చు. రాజా హైబ్రిడ్ పత్తిలో మైక్రోనేయర్, స్టేపుల్ లెంత్ లాంటి నాణ్యతా అంశాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం వలన మార్కెట్లో అధిక ధర పలుకుతుంది. ఆధునిక పత్తి సాగుకు కావలసిన లక్షణాలన్నీ నూజివీడు సీడ్స్ వారి రాజా పత్తి విత్తనాల్లోనే ఉన్నాయి. నూజివీడు సీడ్స్ వారి రాజా ఆధునిక హైబ్రిడ్ పత్తి విత్తనాలు. Thank you.